हाय हेलो अंदर की नमस्ते नेनु मी रवींदर प्रस्तुत मनम गच्चिबौलिलो उन्नटुवंटि इन्सोफी सॉफ्टवेयर संस्था दग्गर उन्नाम कंपनी दग्गर उन्नाम सो ई कंपनी अयिते ई रोज बोर्ड तिप्पेसिंदनि चेप्पि मरि अक्कड उन्नटुवंटि दीनिलो पनि चेसिनटु उद्योगुलु अयिते मरि धर्ना चेसिनटुवंटि परिस्थिति उंदि सुमारुगा 700 मंदि पनि चेसिनटुवंटि क्रमंलो 650 मंदि ఉద్యోగుల పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద సుమారుగా 4 లక్షల లోన్ తీసుకున్నారని అదేవిధంగా మిగతా 50 మంది పేరు మీద 10 లక్షల లోన్ తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు మరి సడన్గా వారిని కంపెనీలోంచి ఎందుకు తీసివేయాల్సి వచ్చిందని చెప్పి మరి వారు ఉద్యోగులు అయితే ధర్నా చేస్తున్నారు సో మరి దీనికి సంబంధించి మరి ఉద్యోగులు ఏం చెప్తారు మరి యాజమాన్యం ఏం చెప్తుందో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ చెప్పండి ఏం జరిగింది అసలు దేనికోసం మీరు ధర్నా చేసినటువంటి పరిస్థితి యాక్చువల్లీ ఏమైందంటే వన్ ఇయర్ బ్యాక్ ఈ ట్యూరింగ్ మెన్స్ అనే కంపెనీ మా కాలేజ్కి రావడం జరిగింది వచ్చి అక్కడ ఏమేమి చెప్పారంటే లైక్ ఇందులో ప్లేస్మెంట్ ఉంది దీంట్లో డాటా సైంటిస్ట్ రోల్ మీకు అనేది ఇస్తారు ఇది బ్లూమింగ్ కంపెనీ ఇంకా 2-3 ఇయర్స్లో మీరు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు 6 లాక్స్ ప్యాకేజ్ వరకు ఇస్తాము కాకపోతే మీరు ఒక చిన్న లోన్ తీసుకోవాల్సి వస్తుంది అది కూడా మేమే పే చేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది సరే ఓకే వాళ్ళే పే చేస్తా అంటున్నారు కాబట్టి మేము మాకు లోన్ దొరకడం కూడా చాలా కష్టమైంది మా డాడీ పేరు మీద లోన్ తీసుకోవాలంటే మా డాడీకి బ్యాంక్ అకౌంటే లేదు నేను మా అన్న దగ్గర తీసుకోవాల్సి వచ్చింది మా అన్న ఐటీ ఎంప్లాయ్ చెప్పాడు ఆల్రెడీ అరే తీసుకురా అని పర్లేదు బ్రో రిస్క్ చేసినా కానీ డాటా సైన్స్ కదా బ్లూమింగ్ కంపెనీ నేను జాయిన్ అవుతా అని చెప్పి ఆ బ్రోని కన్విన్స్ చేసి నేను ఇంతవరకు రావడం జరిగింది 6 లాక్స్ లోన్ అనేది తీసుకోవడం జరిగింది ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇగో ఇలా అయితే మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నార్మల్గా నిన్న ఒక మెయిల్ వచ్చింది లైక్ 5 o'clock మీటింగ్ ఉంటుందని చెప్పి మెయిల్ వచ్చింది నిన్న మీటింగ్లో జాయిన్ అవ్వగానే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మీ కంపెనీ చాలా లాస్లో ఉంది సో మిమ్మల్ని తీసేస్తామని చెప్పారు యాక్చువల్లీ నాకు ఒక ప్రూఫ్ ఉంది కావాలని చూపిస్తాను 5th April కొందరిని రిక్రూట్ చేసుకున్నారనమాట క్యాప్చర్ కేజీ రెడ్డి కాలేజ్ 3rd April కేజీ రెడ్డి కాలేజ్లో 6 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు 12 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు వాళ్ళు ట్యూనింగ్ మ్యాన్స్ ట్యాగ్ చేస్తూ కేజీఆర్ సిఈటి కాలేజ్ వాళ్ళు కూడా పెట్టారు అండ్ ఇంకొకటి లైక్ 23rd March ఒక లోన్ అప్రూవ్ చేశారనమాట వేరే ఫ్రెషర్స్కి 23rd March వీళ్ళకి అప్లై చేశారు వేరే బ్యాచ్ ఇన్ని వాళ్ళకి తెలిసినప్పుడు లైక్ ఇప్పుడు ఎవరికైనా కానీ ఒక 1 డేలో మొత్తం అయిపోయింది కొలాప్స్ అవుతుందని తెలియదు ఒక 3 మంత్స్ అనేది వాళ్ళ టైం వస్తుంది సో ఆ 3 మంత్స్లో మాకు ముందే చెప్పిన మాకు 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఇచ్చిన మేము ఇప్పటికీ వేరే దాంట్లో చూసుకునేటోళ్ళం కదా అది మా సో ఇప్పుడు ఫైనల్గా ఆర్థిక మాంద్యం ఉంది కాబట్టి తీసేయాల్సిన పరిస్థితి ఉంది మీకు సంబంధించినటువంటి లోన్ మొత్తం కూడా మేమే పే చేస్తామని చెప్పి చెప్తున్నట్టున్నారు అది లోన్ పే చేస్తాం ఓకే లోన్ పే చేస్తామని చెప్పి మా పేరెంట్స్కి మేము 1 ఇయర్ మేము వే చేసుకున్నామని చెప్పలేము మా ఎమోషనల్గా ఫిజికల్గా చాలా కష్టపడితే కానీ మేము ఇక్కడ వరకు రాలేదు మేము రోజు డే అంతా కష్టపడి మార్నింగ్ వాళ్ళు సాటర్డే సండే మండే అంటే మండే ఏ డే వాళ్ళు ఖాళీగా ఉంటే ఆ డే మమ్మల్ని పిలిచేవారు మేము ఆ డే వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యేవాళ్ళం విత్ ఫార్మల్ యూనిఫామ్ ఇది అంతే మా యాక్చువల్లీ మాకు ఒకటి చెప్పాలంటే లైక్ మాకు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత 3 మంత్స్ నుంచి మీకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు అంటే మీకు ఒక 8,000 నుంచి 10,000 వరకు మీకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాము సో ఆ అమౌంట్తో మీరు రావాలి ట్రావెలింగ్ ఖర్చులకు కానీ లేకపోతే మీ ఖర్చులకు కానీ యూజ్ అవుతుంది అని ఒక మాట చెప్పడం వల్ల జాయిన్ అవ్వడం జరిగింది అది ఏమన్నారు 3 మంత్స్ తర్వాత మీకు ఇస్తామన్నారు కాబట్టి సరే ఒక 3 మంత్స్ మేము సైలెంట్ ఉందని చెప్పి ఉన్నాం 3 మంత్స్ తర్వాత ఇంకో 2 మంత్స్ మీకు పర్ఫార్మెన్స్ బాగాలేదు అన్నట్టు చెప్పారు ఓకే 3 మంత్స్లో మేము అంతా నేర్చుకోలేము డాటా సైన్స్ కదా ఓకే 3 మంత్స్ 6 మంత్స్ 7 మంత్స్ నాకు 9 మంత్స్ నా ట్రైనింగ్ అయిపోయింది నాకు కేస్ ఫెషన్ సర్టిఫికేట్ వచ్చింది నాకు లాస్ట్ మార్చ్ 1 రోజు నాకు ఇచ్చారనమాట సూచన అనాలిటిక్స్ అనే దాని నుంచి నాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు లైక్ నాకు నిన్న కాల్ చేసి మిమ్మల్ని తీసేస్తున్నామని చెప్తున్నారు 1 మంత్ శాలరీ ఇచ్చి ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి నా ఫేస్ ఎలా చూపెట్టాలి లైక్ 1 మంత్ శాలరీ వచ్చింది మమ్మీ ఇంకా నన్ను పీకే సార్ అంటే ఊరుకుంటారా అర్థం కాదు చాలా మంది లైక్ 500+ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ 200+ మెంబర్స్ తీసేశారు వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే మేము పోతే పోయినాం మా అంటే మేము ఉండే మాకు అజ్యూర్ చేశారనమాట వీళ్ళకి జాబ్ ఇస్తామని చెప్పి సో మేము వెళ్తే వెళ్ళాం వీళ్ళకైనా జాబ్ ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు ప్రెస్ వరకు వెళ్ళలేదు ఇప్పుడు మా మొత్తం కంపెనీ అయితేసారనే సరికి వాళ్ళు కూడా ఊరుకునేది లేదు వాళ్ళు ఆ 200+ మెంబర్స్ కూడా వస్తారు ఇక్కడ 200 మెంబర్స్ ఉన్నారు మినిమం ఒక 500-700 మెంబర్స్ ఉన్నాం ఇక్కడే వి విల్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్ ఈ సంస్థ ఏం చేస్తే మీకు బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి లైక్ మాకు ఒక 3 మంత్స్ నోటీస్ పీరియడ్ కావాలి ఆ 3 మంత్స్ మాకు పే చేయాలి వాళ్ళు 3 మంత్స్ మాకు పే చేసి అండ్ వాళ్ళు ఏమన్నారంటే మీకు 100% ప్లేస్మెంట్ అస్యూరెన్స్ అని అన్నారు సో 100% ప్లేస్మెంట్ అస్యూరెన్స్ వచ్చేటట్టు మమ్మల్ని చేసి మాకు ఏదో ఒక ప్లేస్మెంట్ ఇస్తే మేము మా దాంట్లో మేము చూసుకుంటాం లోన్ క్లియర్ చేసేసి అంతవరకు ఫైట్ చేస్తాం మళ్ళీ ఏమంటున్నారంటే ఉన్న వ్యక్తులు మొత్తం కూడా తీసేస్తామని చెప్తున్నారు నిజంగా మీకు అన్యాయం జరిగిందా మీకు చేర్చుకునేటప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు సో వాళ్ళు బేసికల్గా ముందు చెప్పింది ఏంటంటే మేము ఇలాగా మేము రిక్రూట్ చేసుకుంటాం అనిమల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం
మాకు ఇంటర్వ్యూ జరిగే కాలేజ్ క్యాంపస్లో వచ్చాయి మాకు జాబ్స్ అనేవి. వీళ్ళు వచ్చి ముందు మాకు చెప్పింది ఏంటంటే మాది మా స్టార్ట్అప్ అది మా స్టార్ట్ కంపెనీ, మేము ఇన్సోఫియాతో టై అప్ అయి ఉన్నాం. ఇన్సోఫియా అనేది ఇప్పటి నుంచి 10 ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ, ఐ మీన్ ఈ డేటా సైన్స్ కోర్స్ చెప్తుంది. సో మేమందరం ఆ ఇన్సోఫియాని చూసిన దాన్ని బట్టి మేము వచ్చాం, ఎందుకంటే బికాస్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ ఫర్ 10 ఇయర్స్ కదా. సో బేస్డ్ ఆన్ దట్ మేమందరం ఓకే అని చెప్పుకుని వచ్చాం. వీళ్ళు ఏం చెప్పారు, ఏం ప్రామిసింగ్ ఆఫ్ లెటర్ మెన్షన్ చేస్తారు, ఆఫ్టర్ 9 మంత్స్ తర్వాత మీకు ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత మేము మా క్లయింట్ కంపెనీస్లో మీకు జాబ్స్ ఇస్తాం, మీరు ప్రాజెక్ట్స్ చేస్తారు. ఇది వీళ్ళు చెప్పిన మాటలు. ఒక వీళ్ళు ఇంకేం చెప్పారు, మీకు ఇక్కడికి వస్తే ఒక ఐ మీన్ ఇక్కడికి హైదరాబాద్ ట్రైనింగ్ వచ్చినప్పుడు మీకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇస్తాం, అకామిడేషన్ ఇస్తాం, యా అకామిడేషన్ ఇస్తామని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అకామిడేషన్ మాకు ప్రొవైడ్ చేయాలా. మేము అడిగాం అదేంటి మీరు ముందు అన్నారు కదా అని అంటే సారీ కుదరలేదు ఇవ్వలేదు అని చెప్పారు. నేను సర్లేంచి ఇప్పుడు దాకా మేము మా డబ్బులతో ఉన్నాం, ఒక్క రూపాయి కూడా మాకు అవ్వాలా, అట్లీస్ట్ 10 రూపీస్ కూడా అవ్వాలి ఎవరికి. మేము అరౌండ్ ఇప్పుడు మేము హైదరాబాద్లో 14th మంత్ అట్రాని 9 మంత్స్లో అవ్వాలి. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక రీజన్ చెప్పి ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. సో 9 మంత్స్ కావాలి, 14 మంత్స్ అయింది. దీనికి మాకు మధ్యలో ఎగ్జామ్స్, మళ్ళీ రీస్కిల్లింగ్ ఇంకా చాలా అంటే చాలా చేయించారు, అన్నీ చేసాం. సో ఇప్పుడు ఈ టైంకి వచ్చినప్పుడు వీళ్ళు ఇంత ల్యాక్ చేసినప్పటికీ అప్పుడు రీసెంట్ టైం లేదండి, రీసెంట్ ఎప్పుడు వచ్చింది ఒక 2 మంత్స్ నుంచి అక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళు ఎన్ చేయాలంటే 9 మంత్స్ ముందు బిఫోర్ వచ్చాను, మాకు జనవరిలో ఆన్బోర్డ్ ఎక్కాను నేను, జనవరిలో మాకు జాబ్స్ అవ్వాలి. వీళ్ళు ఎందుకు వాళ్ళు మాకు అప్పుడు ఏ రీజన్ లేకుండా ల్యాక్ చేసుకొచ్చారు, ఇప్పుడు రీసెంట్ టైంకి వచ్చిన మంచి ఛాన్స్ వాళ్ళకి తీసేస్తున్నారు. ఇది యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఒక ఆపర్చునిటీ వాళ్ళకి, ఎందుకంటే రీసెంట్ అందరూ మేము తీసేస్తామని చెప్తున్నారు, కానీ వీళ్ళు యాక్చువల్ ముందే చేయొచ్చు సార్ అందరినీ జాబ్లో పెట్టాలంటే. వీళ్ళు కావాలని ల్యాక్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్కరు ఇంకా 14 మంత్స్ ఎక్కువ మంది 18 మంత్స్ కూడా ఉన్నారు కూడా ఉన్నారు ట్రైనింగ్ అని వచ్చి 18-16 మంత్స్ ఉన్నారు కూడా ఉన్నారు. నో సాలరీ, నో అకామిడేషన్, నథింగ్. అంటే ఫాదర్ పేరు కానీ లేదంటే కోర్ పేరు మన బ్రదర్స్ ఐ మీన్ వాళ్ళ మీద లోపు మేము స్టూడెంట్, మా స్టూడెంట్ లోన్ తీసారండి. మేము స్టూడెంట్స్ కాబట్టి బేసిక్గా షూరిటీ ఉండాలి కదా లోన్ ఇవ్వాలంటే, పెద్దవాళ్ళ మీద లోన్ తీశారు. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే మాకు ఇంటర్న్షిప్ అంటున్నారు కదా జనరల్గా, అది ఇందుకు ఏం కాదు, ఈ లోన్ తీశారు కదా మా లోన్ మరి మరి ప్రతి అమౌంట్ కట్టాలి కదా బ్యాంక్కి, ఆ అమౌంట్ మాకు వేస్తున్నారు, దాట్స్ ఇట్. అందుకని ఇంక వీళ్ళు ఏం చేయలేదు, ఒక్కటి చేయలేదు, ఏమి చేయలేదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తే మీకు ఏమైనా యూజ్ ఉంటుంది? ఇప్పుడు కంపెనీ ఇస్తామని చెప్తున్నారు. ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లెటర్ ఇచ్చినా కంపెనీ వాళ్ళు పెట్టేస్తున్నారు, వాట్స్ ద పాయింట్ అని చెప్పండి. రేపు పొద్దున్న వేరే కంపెనీకి ఇప్పుడు నేను చెప్తున్నాను, రీసెంట్ టైం నా కంపెనీస్ 250 కంపెనీస్ అప్లై చేశాను నేను అరౌండ్ 10 డేస్లో, నాకు రిప్లైస్ వచ్చినాయి 3. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా, సిచ్యువేషన్ వర్స్ట్గా ఉంది బయట. ఇలాంటి సిచ్యువేషన్లో మమ్మల్ని ఇలా చేస్తే ఎలాగన్నా, వీళ్ళు ఇప్పుడు కూడా అకామిడేషన్ కనీసం ఒక్క 1 మంత్ శాలరీ కూడా ఎవరికి ఇవ్వట్లేదు, లేదని చెప్తున్నారు ఆనెస్ట్. మొహమ్మ చెప్తున్నారు ఏమన్నా శాలరీ ఏమన్నా అలాంటి ఎలాగన్నా. ఇప్పుడు మేమందరం ఇక్కడికి వచ్చాం మా డబ్బులతో మేము ఉన్నాం, వీళ్ళు ఒక్క రూపాయి ఇవ్వలేదు. హౌ మేమైతే ఒకటన్నా, మేము మా కాలేజీలో మంచి ఆపర్చునిటీస్ వచ్చినా మీ డేటా సైన్స్ కోర్స్ మంచిది, ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి, ప్లస్ ఇన్సోఫ్ అనేది ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ఉంది, ఇవన్నీ చూసుకొని మేము వచ్చాము, మేము ఫ్యూచర్ ఆలోచించుకుని వచ్చాము ఇక్కడికి. మేము 9 మంత్స్ మా టైం 9 మంత్స్ అని చెప్పారు కాబట్టి మేము 14 మంత్స్ ఇన్వెస్ట్ చేసాము ఇక్కడ. వీళ్ళు మాకు రూపాయి వల్ల బాధ లేదంటే మేము ఏంటంటే మేము నేర్చుకుంటున్నాం, సరే లేట్ అయినా పర్లేదు మంచి జాబ్ జాయిన్ అవ్వాలి, మేము వర్క్ చేసుకుని మేము అందరం అదే ఇవ్వాలని అడగండి, అది ఇంటెక్షన్ చెప్తారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, చివరికి వచ్చి ఇంత ల్యాక్ చేసినా కూడా మాకు ఏం ఇవ్వలేదు, ఇప్పుడు సడన్గా ఎంతమంది తీసేస్తున్నారు. చెప్పే రీజన్ అంటే ప్రాజెక్ట్స్ లేవన్నారు. వీళ్ళు ప్రాజెక్ట్స్ లేవన్నప్పుడు రిసిషన్ వచ్చింది 3 మంత్స్ ముందే, బట్ బిఫోర్ ఏమైంది వీళ్ళకి, 9 మంత్స్కి అయిపోవాలి కదా, 9 మంత్స్ అన్నట్టు చేయాలి కదా, ఎందుకు ల్యాక్ చేస్తారు వీళ్ళు. వారానికి 2 డేస్ క్లాసులు పెడుతున్నారన్న, అట్లయితే ఎప్పుడు పోతే ట్రైనింగ్ చెప్పండి. ఇప్పుడు వారంలో 5 రోజులు క్లాసులు అయిపోతుంది ట్రైనింగ్, 2-3 మంత్స్ అయిపోతుంది ఏదైనా సరే. ఈ బయట ఎక్కడైనా కోర్సు తీసుకోండి, ఎక్కడైనా 9 మంత్స్ దాటి ఎక్సైడ్ ఎక్కడైనా ఉన్నాయా, మినిమం 6 మంత్స్, 5 మంత్స్, 8 మంత్స్, 9 మంత్స్ కాదు సార్, 14 మంత్స్ చేశాడు. టోటల్ ఎంతమంది ఉంటారు ఇప్పుడు? అరౌండ్ 700 మెంబర్స్. 700 మెంబర్స్? 700 మెంబర్స్లో మాకన్నా ముందు బ్యాచ్లో వచ్చిన వాళ్ళు కొంతమంది ప్లేస్ అయ్యారు, వాళ్ళని కూడా తీసేసారు. అదేంటంటే ప్రాజెక్ట్స్ లేవని చెప్పేస్తారు. అది ఎవరైనా ఇప్పుడు తీసేయాలంటే అట్లీస్ట్ మనకి ఒక 30 డేస్ ముందు చెప్పాలి, పోనీ ఒక 10 డేస్ ముందైనా మనం ఇవ్వాలి కదా, మేము బికాస్ ఆఫ్ దిస్ మేము రిజిస్ట్రేషన్ తీసేస్తున్నాం, సో మీరు రెడీగా ఉండని చెప్పాలి. సడన్గా పిలిచి సడన్గా తీసేస్తామంటే అట్లా మెయిల్ పెట్టాలి నేను అందరికీ, ఎమర్జెన్సీ మీటింగ్ అన్నారు, అటెండ్ అయ్యారు. అటెండ్ అయితే ఏం చెప్పారు, తీస్తామని చెప్పారు. అదేంటంటే రిజిస్ట్రేషన్ అంటున్నారు, బట్ అది రీజన్ కరెక్ట్ కాదన్న. బికాస్ ఎందుకంటే వీళ్ళు ట్రైనింగ్ 9 మంత్స్లో పూర్తి చేయాల్సిన వాళ్ళు ఎందుకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు, వాట్స్ ద పాయింట్? అసలు కొన్ని చేసుకొచ్చారు, ఇచ్చారు ఎవరికన్నా? లేదుగా. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి కూడా మీరు మాట అడగచ్చు, ఆంబోర్డ్ ఇచ్చారు కొంతమందికి వాళ్ళకి ప్రొవిజన్ అని చెప్పారు అంతే. సో వాళ్ళకి పేషెన్స్ ఇవ్వలేదు మరి, ఇప్పుడు పేషెన్స్ లేకుండా ఉద్యోగం ఇవ్వకుండా చేసినట్టు లెక్క కాదు కదా. ఇప్పుడు అది కూడా రికమెండ్లో ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఆన్బోర్డ్ అయిన వాళ్ళు ప్లేసెస్ అడుగుతున్నారు. సో మేమేం అడగాలి, పాయింటే కదా. సో ఇప్పుడు అది కడతామంటున్నారు, బట్ మాకైతే వీళ్ళు నమ్మకం లేదు. ఎందుకంటే బ్యాంక్ని షూరిటీ అడిగాం, బికాస్ యూ నీడ్ టు క్లియర్ ఇట్, బికాస్ ఎందుకంటే ఇప్పుడు
ఇన్ని ప్రామిస్ చేసి ఒకటి చేయని వాళ్ళ మీద మేము నమ్మకం పెట్టుకుని లైఫ్ పెట్టడం మాకు నచ్చదు. ఎవరూ పెట్టుకోలేదు, వీళ్ళు ఎప్పుడో కడతామని మా వాదనలు అవ్వదు కదా. మేము బ్యాంక్ నుంచి అనుమతి డిమాండ్ చేస్తాం, అది అండర్ పాస్ అన్నారు, ఇప్పుడు ఇస్తామంటున్నారు. మేము ఇప్పుడు 3 సర్టిఫికేట్ డిమాండ్ చేస్తాం, మా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి, ప్లస్ మేము 1 ఇయర్ టైం స్పెండ్ చేస్తాం, మీరు 1 రూపాయి ఇవ్వాల. సరే 1 ఇయర్ మేము చేస్తుంది, 1 ఇయర్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ కాకుండా వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి. మూడోది ఏంటంటే వీడు ఏదో రీజన్ చెప్పి తీసేస్తున్నాడు, కానీ యాక్చువల్ రీజన్ అది కాదు, వీడి దగ్గర లేవు ప్రాజెక్ట్స్ని మహిళ అన్నారు. ఓకే పక్కనట్టండి. సరే వీడి రీజన్ మాకు వద్దు, వీడు తీసేస్తున్నట్టు మా బ్యాడ్ నేమ్ మాకు వద్దు, మాకు మేము వెళ్తున్నట్టుగా మాకు ఇవ్వాలి, మేము వెళ్తున్నట్టుగా. బికాస్ వాడు మమ్మల్ని తీసేట్లా, వాడి దగ్గర లేక తీసేస్తున్నాడు. మేము తప్పు చేస్తామని కాదు, మేము ఎవరో తప్పు చేయాలి, వాడు తీస్తే కరెక్ట్ కాదు కదా. యా మేము వెళ్తున్నట్టుగా కావాలి, మా పాజిటివ్గా 3 సర్టిఫికేట్స్ అపార్ట్ ఫ్రమ్ 3 సర్టిఫికేట్స్. మేము 9 మంత్స్ మరి మేము పెట్టిన అమౌంట్ అంత మా డబ్బులే కదా, మేము పార్ట్ టైం చేసుకున్నామన్న. చాలామంది అమ్మాయిలతో సహా అందరు పార్ట్ టైం చేసుకుంటూ కష్టపడుతూ చేసుకున్నారు. ఎందుకని, సరే కష్టపడుతున్నాం, ఇంకొక నెల అయిపోతుంది, ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్ కోసం ఆలోచించి మేము కష్టపడ్డాం. ఇప్పుడు మాకు ఫ్రెష్ అనే పేరు ఉంది కదన్న, మాకు మీ ఫ్రెషర్స్ కదా, ఇప్పుడు రెస్టెంట్ అని అడుగుతుంది. సార్ చూడండి, ఆలోచించండి, ఇంట్లో అయినా ఏం చెప్తారన్న. ఇప్పుడు మనం వంత మనం ట్రై చేస్తాం, అదే స్టూడెంట్గా మనం చేసుకున్నాం, ఇట్స్ ఓకే, ఇంకోటి ట్రై చేసుకోవచ్చు అని చెప్తారు. కానీ ఎవరికైనా పెయినే కదా. ఇప్పుడు కొంతమంది పాజిటివ్గా ఉండేవాళ్ళు అయితే ఓకే, కొంతమంది పేరెంట్స్ మరి కుంగిపోయే వాళ్ళు ఉంటారు, పిరికి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదన్నా సిచ్యువేషన్. కంపెనీ ఏం చెప్తుందంటే వాళ్ళకి సంబంధించినటువంటి లోన్స్ మొత్తం మేము పే చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మీ డిమాండ్స్ ఏంటి, మీకు ఇబ్బందులు ఏంటి? అసలు మెయిన్ డిమాండ్ అంటే సార్, సీనియర్స్ మాట్లాడుతున్నారు దాని గురించి, నేను ఒక జూనియర్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యారు మాకంటే. మేము ఇంకా 14 మంత్సే, వాళ్ళు మాకంటే ఇంకెక్కువ సఫర్ అయ్యారు. సో డిమాండ్స్ గురించి నేను మాట్లాడకూడదు, సీనియర్స్ మాట్లాడాలి. మాకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తా అంటున్నారు, సర్టిఫికేట్లో ట్రైనీ అన్న పాయింట్ రాకుండా ఉంటే చాలు, ఎందుకంటే ఎంప్లాయీగా రావాలి మాకు. ఎందుకంటే మేము కాలేజ్ నుంచి ఎంప్లాయీగా సెలెక్ట్ అయ్యాం, కానీ ఒక ట్రైనీ స్టూడెంట్గా మేము సెలెక్ట్ అవ్వలేదు ఏ కంపెనీకి. మేమున్న ఆఫర్స్, వచ్చిన ఆఫర్స్లో మాకు బెస్ట్ ఆప్షన్ స్టార్టప్, 4 లాక్స్ పర్ యానం అండ్ డేటా సైన్స్ ఫీల్డ్. డేటా సైన్స్ వాజ్ వెరీ గుడ్ అట్ దట్ టైం. ఇంత మంచి కండిషన్ ఉన్నప్పుడు డేటా సైన్స్కి మేము 100% చాయిస్ ఇచ్చాము, అందుకని మా పాయింట్ అది. మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి అంటే, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ట్రైనీ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు వేరే కంపెనీకి నేను వెళ్ళినా కూడా, నేను అప్లై చేసుకొని వేరే కంపెనీకి వెళ్ళినా నేను ఫ్రెషర్ కింద కౌంట్ అవ్వను, ఎందుకంటే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ కిందే కౌంట్ అవుతాను. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు ఆ ఫామ్లో, సర్టిఫికేట్ ఇచ్చిన ఫామ్లో ట్రైనీ అని ఉన్నట్టయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది మెయిన్ పాయింట్ అది. అండ్ సెకండ్ ఆఫ్, ఇంతకు మించి ఇంకే రీజన్ లేదు. మాకు ప్రీప్లేస్మెంట్లతో చెప్పింది కూడా ఇదే, మీరు బాండ్లో ఉన్నంతసేపు మీరు మానేయకూడదు, మేము టర్మినేట్ చేస్తే మేమే లోన్ కట్టుకుంటాం. ఇప్పుడు వరకు మేము ఎవరం మానేలా, 9 మంత్స్ ట్రైనింగ్ అవ్వాల్సింది, 14 మంత్స్ ట్రైనింగ్ అయింది, ఇంతవరకు సాటిస్ఫైడ్లోనే ఉన్నాం అందరం. ట్రైనింగ్ ఇంకా అవ్వలేదు, రేపు వైవా జరగాలి కొంతమందికి, ఇంకా కొంతమందికి అయిపోయింది. పొజిషన్ ఏంటి అంటే, ఇప్పుడు జరిగిన వాళ్ళ పొజిషన్ ఏంటి, జరగాల్సిన వాళ్ళ పొజిషన్ ఏంటి అన్నది మెయిన్. సర్టిఫికేట్ మీరు ఆఫీస్ నుంచి మానేస్తున్నట్టు ఉండాలి, వాళ్ళు తీసేసినట్టుంటే బాగుంటుంది. ఎట్లా ఉంటే ఐటీ సెక్టర్లో వచ్చేసి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మానేసాము అంటే మేము పర్టికులర్ రీజన్స్ ఇవ్వాలి వాళ్ళకి, మా చేతిలో ఏ రీజన్స్ లేవు మానేయడానికి. వాళ్ళు తీసేసినట్టుగానే రావాలి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని తీసేయాలన్నా వాళ్ళకి ఏదో పర్టికులర్ రీజన్ ఉండాలి మమ్మల్ని తీసేయడానికి కూడా. మేమేమంటున్నామంటే తీసేశారు, తీసేయండి, మేమేం తప్పనట్లేదు. తీసేయడానికి చెప్పిన రీజన్స్ సాటిస్ఫాక్షన్గా లేదు, ఆ రీజన్స్ కొంచెం సాటిస్ఫైడ్గా వ్యాలిడ్గా ఉండాలి మాకు. ఎంతవరకు ఐటీ సెక్టర్ డౌన్లో ఉంది అందుకే తీసేసాము అంటే, అరౌండ్ 700 మెంబర్స్ ఉన్నారు, లాస్ట్ మంత్ అవనివ్వండి ఇప్పుడు అవనివ్వండి, వితిన్ 20 డేస్ గ్యాప్లో ఎంతమంది సాటిస్ఫై అవుతారు ఆ పాయింట్కి, ఐటీ సెక్టర్ డౌన్లో ఉంది అంటే? ఒక్క పాయింట్ సాటిస్ఫై అవ్వరు. ఎంత మాకు ఎంఎన్సీ నుంచి ప్రాజెక్ట్స్ రాలేదు, మేము డౌన్లో ఉన్నాం, నో ప్రాబ్లం, యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు మా ఫ్యామిలీలో చాలామంది ఐటీ సెక్టర్స్ ఉన్నారు, బట్ వాళ్ళెవరూ తీయలేదు కదా, నన్నే తీస్తారు, నేను అందుకు సాటిస్ఫై అను. ఆ ఇచ్చే సాటిస్ఫైడ్ వ్యాలిడింగ్ పాయింట్స్ రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. మీ పేరు మీద ఏమైనా లోన్ తీసుకున్నారా, ఎంత తీసుకున్నారు? యాజ్ అన్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మీ, నా పేరు మీద 4 లాక్స్ లోన్ ఉంది. నాకు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంది, నా మెయిన్ ప్రాబ్లం అది. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు డిమాండ్ చే రిక్వైర్మెంట్ డిమాండ్ చేసి వాళ్ళు సాల్వ్ చేయకపోతే, ఆ ఇంట్రెస్ట్ నేనే కట్టుకోవాలి, ఆ లోన్ నేనే కట్టుకోవాలి, ఎంతవరకు కరెక్ట్ అది అన్న పాయింట్కి వీళ్ళు సాటిస్ఫై అయ్యి వీళ్ళే కడతామన్నారు. బట్ 45 డేస్ ప్రయోరీ అని చెప్పి లేబర్ యాక్ట్ ఉంది, మమ్మల్ని డిలీట్ అంటే మమ్మల్ని తీసేసే ముందు 45 డేస్ ట్రయల్ పీరియడ్ ఉంటుంది, కంపల్సరీ 45 డేస్ ముందు చెప్పాలి, మినిమం 15 డేస్ అయినా ముందు చెప్పాలి. ఎస్టర్డే ఈవినింగ్ మీటింగ్ పెట్టి మీకు ఫామ్ పెడుతున్నాం, మీరు ఫిల్ చేయండి, మిమ్మల్ని తీసేస్తున్నామంటే ఎంతవరకు
కామ్గా ఉంటారు. ఇప్పుడు మేమంటే ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు, మేము ఇంకా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం. సీనియర్స్ మాకంటే ఇంకా టూ త్రీ మంత్స్ ముందు ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అవుతారు అనేది మెయిన్ కండిషన్. అమ్మ నాన్న ఏమంటారండి ఈ ఇష్యూ గురించి? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ చాలా ఎంక్వైరీ చేశారు, బ్రదర్స్ కానీ స్టేట్స్లో ఉన్న బ్రదర్స్ కానీ అందరిని ఎంక్వైరీ చేస్తే డేటా సైన్స్ ఫీల్డ్ బాగుంది అందుకని ఈ కంపెనీకి పంపించారు. నాకున్న ఆఫర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఈ కంపెనీకి వచ్చాను. ఇప్పుడు ఏమంటున్నంటే లాస్ట్ మంత్ మార్చ్ ఎండింగ్కి మా ఫ్రెండ్స్ని తీసేశాక లిటరలీ పేరెంట్స్కి ఉన్న హోప్ పోయింది, ఇప్పటికి పోయింది. మమ్మీ ఇందాక కూడా ఫోన్ చేశారు, మాట్లాడు ఏదైనా టాలీ అవుతుందా, బెండ్ అవుతున్నారా, బెండ్ అంటే ఇన్ ద సెన్స్ మీరు అడుగుతున్న దానికి వాళ్ళు చెప్పారా, మీరు అడుగుతున్న రీజన్స్కి వాళ్ళు అంటే మీ క్వశ్చన్స్కి మీకు కావాల్సిన ఆన్సర్స్ వచ్చినాయా లేదా, లేదు ఆన్సర్స్ రావట్లేదు అంటే మీ మినిమం మీ ద్వారానే సాల్వ్ అవ్వాలి. ఎందుకంటే పేరెంట్స్ ఎక్కడో ఇళ్ళల్లో ఉంటారు, వాళ్ళ నుంచి దూరంగా వచ్చి 1 ఇయర్ 14 మంత్స్ మేము ఇక్కడ కష్టపడ్డాం, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నీ మాకు తెలుసు. మేము ఇన్వాల్వ్ అయితే అది వేరే పాయింట్, ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ ద్వారానే సాల్వ్ చేసుకొని మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు. పేరెంట్స్ మేము ఇన్వాల్వ్ అయితే అది వేరే దానికి ఎందుకు వెళ్తుంది కాబట్టి 90% మీరే సాల్వ్ చేసుకోండి అని చెప్పి అంటున్నారు. యాక్చువల్లీ లీగల్ యాక్షన్స్ అని చెప్పి సీనియర్స్ అంటున్నారు, సో నేను దాని గురించి మాట్లాడకూడదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా వచ్చిన పత్రిక ప్రతినిధులందరికీ నా ధన్యవాదాలు. మా సంస్థ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, దాని గురించి నిజానిజాలు మీకు అందరికీ తెలియపరచడానికి నేను ఇక్కడికి వచ్చాను. మేము కొంతమంది స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళి వాళ్ళని సెలక్షన్ ప్రాసెస్లో ట్రైనీస్ కింద తీసుకున్నాం, ఇది ఒక ఏడాది క్రితం. అండ్ ఎందుకంటే వాళ్ళకి ఆ సమయంలో ప్రపంచం మొత్తంలో ఎకనామిక్గా చాలా బాగుంది కాబట్టి వీళ్ళందరినీ మంచి విషయాలు కృత్రిమ మేధ ఇలాంటి సబ్జెక్ట్స్లో వీళ్ళకి సరైన నైపుణ్యాన్ని కల్పించి మాకు వచ్చిన ప్రాజెక్ట్స్లో వీళ్ళని పెట్టుకుందామని చెప్పి అక్కడ వాళ్ళకి ఫీజు కట్టకుండా లోన్ వాళ్ళు తీసుకున్నారు. ఆ లోన్కి సంబంధించిన ఈఎంఐ వాళ్ళు పే చేయడానికి ప్రతి నెల మేము వాళ్ళకి స్టైపెండ్ ఇచ్చాం, ప్రతి నెల ఇచ్చాము. తర్వాత ఎప్పుడైతే స్టైపెండ్ అయిందో ఇంటర్న్షిప్ డబ్బులు ఇచ్చాం. ఆ తర్వాత కొంతమందిని ఎవరినైతే ప్లేస్ చేసుకోగలిగామో వాళ్ళకి జీతం కూడా ఇచ్చాం. అయితే ఇప్పుడు ఈ గత 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వల్ల మా కంపెనీ చాలా ప్రాజెక్టులను కోల్పోయింది, అందుకని చెప్పి మేము వారికి వారితో కొనసాగించలేకపోతున్నాం. కానీ వారికి ఏ విధమైన ఇంపాక్ట్ ఉండకూడదని ఏ లోన్ అయితే తీసుకున్నారో అది మొత్తం మేమే పే చేస్తున్నాం. అండ్ వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర 1 రూపాయి కూడా ఫీ తీసుకోకపోయినా ఎట్ 0 కాస్ట్ అది కూడా మేమే వాళ్ళకి తిరిగి ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాం, సర్టిఫికెట్లు ఇస్తున్నాం. వాళ్ళకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు మా దగ్గర చేసిన దానికి పాజిటివ్గా సర్టిఫికెట్లు ఇస్తున్నాం. చాలా దురదృష్టకరంగా ఆర్థిక మాంద్యం వల్ల ప్రాజెక్టులు కోల్పోయి వాళ్ళని మేము కొనసాగించలేకపోతున్నాం. కానీ వారికి ఆర్థికంగా ఏ విధమైన ఈ ప్రాజెక్టులో తీసుకున్న పే చేసిన ఫీ కానీ లోన్ కానీ అది మాకు చాలా ఇంపాక్ట్ అయింది, అయినా మేము అదంతా భరించి వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తున్నాం. మేము పంపిన ఆల్రెడీ 350 మించి ట్రైనీస్ మేము తీసుకున్న వాళ్ళు దీనికి అంగీకరించారు. కొంతమందికి ప్రశ్నలు ఉన్నాయి, వాళ్ళకి నిరుత్సాహంగా ఉన్నారు, వచ్చారు ఇప్పుడు వాళ్ళని అడ్రస్ చేస్తున్నాం. ఇది ఒక ఇంటర్నల్ ప్రాజెక్ట్ రాక ఫెయిల్ చేయడం వాళ్ళని పంపించడమే తప్ప ఇందులో మేము ఆర్థికంగా మేము వాళ్ళకి మొత్తం వాళ్ళు కట్టిన ప్రతి రూపాయి వెనక్కి ఇచ్చేస్తున్నాం, లోన్ తీర్చేస్తున్నాం అండ్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో వాళ్ళకి ఏ విధమైన ఉద్యోగం కావాలన్నా మాకు బాధగానే ఉంటుంది వాళ్ళని పంపడం, బట్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చేస్తున్నాం. అంతే తప్ప వేరే ఇంకా ఇందులో ఏం లేదు. మీరు వచ్చినందుకు నా ధన్యవాదాలు. ఇప్పుడు మాకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో మేము 700 మందిని తీసుకున్నామండి. 700 మందిని మేము ఇప్పుడు పంపినప్పుడు ప్రతి వాళ్ళ పూర్తి లోను మేమే తీర్చేస్తున్నాం. స్టూడెంట్స్ అందరి పేరు మీద మీరే లోన్ తీసుకున్నారు, వాళ్ళకు స్టైఫండ్ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ పేరు మీద మీరే లోన్ తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. సో మేము వాళ్ళకి చెప్పింది ఏంటంటే మాకు కొంతమంది ఎన్బిఎఫ్సి పార్ట్నర్స్ ఉంటారు ఏ ఇన్స్టిట్యూట్కైనా, వాళ్ళు వారి దగ్గర లోన్ తీసుకున్నారు, ప్రతి స్టూడెంటు వాళ్ళ దగ్గరే లోన్ తీసుకుని వాళ్ళు మాకు ఫీ పే చేశారు.
ఆ లోన్కి వాళ్ళు ఏ ఈఎంఐ కట్టాలో అది మేము ప్రతి నెల వాళ్ళ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లో వేసాం ఇప్పటిదాకా, అండ్ వాళ్ళు ఈఎంఐ పే చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశామో ఆ లోన్ పార్ట్నర్లను రిక్వెస్ట్ చేసి లోన్ అంతా మా పేరు మీద మార్చేసుకుంటున్నాం, మేము పూర్తిగా కడుతున్నాం ప్రతిదీ. సో మేము స్టూడెంట్లు ఆబ్వియస్లీ స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ అంటే వాళ్ళ పేరు మీద తీసుకోవాలి, కానీ మేము దాన్ని మొదటి రోజు నుంచి మేమే వాళ్ళకి స్టైపండ్ ఇచ్చి వాళ్ళ ఈఎంఐలో సపోర్ట్ చేసాం. వాళ్ళు ఎందుకు లోన్ తీసుకున్నారు సార్? ట్యూషన్ ఫీ కట్టడానికి. మరి మాకు ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఇంటర్వ్యూలో. క్లియర్గా లేదండి, మేము క్లియర్గా లేదండి, వాళ్ళకి ఇచ్చిన లెటర్లో క్లియర్గా మెన్షన్ చేసాం మీరు మా పార్ట్నర్ దగ్గర లోన్ తీసుకుంటే మేము ఈఎంఐ కడతాం అనేది అందరూ యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టి. అండ్ ఎన్బిఎఫ్సి నుంచి కూడా ఉట్టినే లోన్ రాదు, వాళ్ళది యాక్సెప్ట్ చేస్తేనే వస్తుంది. ప్రతి వాళ్ళకి డాక్యుమెంట్లో చెప్పాం, చెప్పింది చెప్పినట్టు మొదటి ఏ రోజైతే ఈఎంఐ పే చేయాలో అది గత 9 నెలలు 10 నెలలు 11 నెలలు డిపెండింగ్ అందరికీ ఆయా టైంలోనే వేసాం. ఒక్కరోజు కూడా డిలే చేయలే. మేము ఎంత కష్టాల్లో ఉన్నా మేము శాలరీ కట్స్ తీసుకున్నాం, మేము పే చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా మాకు ప్రాజెక్టులు అయిపోయాయి ఇంకా మాకు చేయడానికి లేదు, ఈరోజు కూడా మొత్తం అంతలోనూ మేమే తీసుకుంటున్నాం, మేమే బాధ్యత తీసుకుంటున్నాం, ఒక్క రూపాయి కూడా వాళ్ళకి రాకుండా. ఒక కంపెనీగా ఆర్థికంగా సరైన మాంద్యం వచ్చినప్పుడు ఎంత మా ట్రైనీస్కి సాయం చేయగలమో మా వైపు నుంచి ప్రతిదీ మేము చేస్తున్నాం. 650 మందికి అంటే దాంట్లో ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున 50 మంది 4 లక్షలు చొప్పున 50 మందికి 10 లక్షలు చొప్పున అంటున్నారు కదా, అంటే ఏది నిజం సార్? 700 మంది 4 లక్షలు కట్టారు, 700 మంది 4 లక్షలు కట్టారు. ఈ ఏడాది కూడా కొంతమంది బట్ వాళ్ళది చేసాం, అందరిది 4 లక్షలు 5 లక్షలు చాలా కొద్ది మంది అమెరికాలో మాస్టర్స్ చేయడానికి 10 లక్షలని కట్టారు, వాళ్ళది కూడా మీకు మాస్టర్స్ ఇష్టం లేకపోతే వెనక్కి ఇచ్చేస్తామనే చెబుతున్నాం, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ 4 లక్షలండి. లేదండి, అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఎవ్రీ వన్ ఇన్ అవర్ కంపెనీ హ్యాస్ బీన్ గెటింగ్, ప్రతి వాళ్ళు మా కంపెనీలో గత అసలు ఎవరికి ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎంత ఉందో అది ఈ రోజు దాకా తీరుస్తూనే ఉన్నాం, ఈ రోజు దాకా తీరుస్తూనే ఉన్నాం. లోన్ అమౌంట్ మొత్తాన్ని ఎప్పటిలో క్లియర్ చేసి? మేము వాళ్ళని అడిగామండి, మాకు అప్రూవల్ స్టూడెంట్ని మేము అడిగి ట్రైనింగ్ అడిగింది ఏంటంటే మా లోన్ మీకు ట్రాన్స్ఫర్ చేసుకోండి అని అప్రూవల్ ఇవ్వమన్నారు. 360 మంది ఇచ్చేశారు. రేపు ఉదయం లోన్ పార్ట్నర్స్ తోటి మాట్లాడతాం, వాళ్ళకి నెక్స్ట్ ఈఎంఐ కూడా వాళ్ళకి పడదు, నెక్స్ట్ ఈఎంఐ కూడా పడదు, నెక్స్ట్ 10 రోజుల్లో వాళ్ళ లోన్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది, నెక్స్ట్ ఈఎంఐ పడదు. వాళ్ళ లోన్ క్యాన్సిల్ అయింది అన్న సర్టిఫికేట్ ఆ పార్ట్నర్ నుంచి వాళ్ళకి రావడానికి మామూలుగా 40 నుంచి 60 రోజులు అని అన్నారు వచ్చేస్తుంది. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ మీరు ఈ లోన్ క్లియరెన్స్ సంబంధించింది కొన్ని ఫేక్ ఎన్వోసిలు ఇచ్చారని స్టూడెంట్? లేదండి, క్వశ్చనే లేదు, మేము ఇవ్వలేము. అసలు వాళ్ళ పార్ట్నర్ నుంచి వాళ్ళకి ఇస్తారు, ఆ పార్ట్నర్ ఈమెయిల్ ఐడి నుంచి వాళ్ళకి కన్ఫర్మేషన్ వచ్చింది. కేటగారికల్గా ఏ విధమైన మా కంపెనీ నేను చెప్తున్నదంతా చేస్తున్నాం, మీరు లోన్ ప్రొవైడర్ని కూడా అడగచ్చు, అందరూ మేము కరెక్ట్దే ఇస్తున్నాం. లోన్ ప్రొవైడర్ ఇస్తారు, మేము ఇవ్వం ఫేక్ సర్టిఫికెట్లు, లోన్ ప్రొవైడర్లే ఇస్తారు, వాళ్ళ నుంచి వాళ్ళకి వస్తుంది. 350 మందికి ఎలాంటి హామీ ఇచ్చారు మీరు? ఇప్పుడు చెప్పారు కదా హామీ ఇచ్చాం కొంతమంది. మేము హామీ ఇవ్వలేదు, మేము వీళ్ళందరినీ అడిగింది ఏంటంటే మా లోన్ మీరు క్యాన్సిల్ చేయండి అని చెప్పని అన్నాం, మీరు అని మాకు పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు, మా లోన్ మీరు క్యాన్సిల్ చేసి మీ తరఫున తీసుకోవాలి అని. అది వాళ్ళని అడిగాం, 350 మంది చెయ్యండి అని చెప్పి చెప్పారు, కొంతమంది ప్రశ్నలు ఉండి వచ్చారు. కొంతమంది ఎంప్లాయీస్ ఏమంటున్నారంటే ఇలా చెప్పా పెట్టకుండా కంపెనీ మోసేస్తే మమ్మల్ని వద్దంటే ఫ్యూచర్లో మా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది కాబట్టి మాకు 1 ఇయర్ సాలరీ కావాలి, అలాంటినే మేము వెళ్ళిపోతామని డిమాండ్ చేస్తున్నాం. మీకు మేము ఇప్పుడు ఏ ఎంప్లాయీకైనా మా దగ్గర ఉన్న ఏ నిజమైన ఎంప్లాయీకైనా పూర్తి 6 నెలలు పూర్తి చేస్తే 2 నెలల నోటీస్ పీరియడ్ ఉంటుంది, 6 నెలల లోపలైతే 15 రోజుల నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఏ కంపెనీ అయినా ఇలాంటివే ఉంటాయి, ఏడాది నోటీస్ పీరియడ్ ఏ కంపెనీలోనూ ఉండదు. మేము ఆలోచించాం 15 రోజుల నోటీస్ పీరియడ్ అంటే వాళ్ళకి వచ్చే డబ్బు, 2 నెలల నోటీస్ పీరియడ్ అంటే వాళ్ళకి వచ్చే డబ్బు, లోన్ ఏమో 4 లక్షలు, ఏది ఎక్కువ అన్నది ఆలోచించి లోన్ మేము తీసుకున్నాం. సి 15 రోజులు అంటే వీళ్ళకి 25,000 వస్తుంది, 2 నెలలు అంటే 1 లక్ష రూపాయలు వస్తుంది, కానీ లోన్ అనేది 4 లక్షల రూపాయలకు సంబంధించింది, అది ఇంకా పెద్ద విషయం కాబట్టి ఆ బాధ్యత మేము తీసుకున్నాం. ఏ కంపెనీ అయినా మా స్థితిలో ఉన్నది ఇంతకు మించి చెయ్యలేదు, ఆవేశం ఉంటుంది కానీ ఇంతకు మించి ఎవరూ ఏమీ చేయలేరు, అది మీకు తెలిసే ఉంటుంది, మీరు అందరూ కూడా ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి ఎలా చేస్తాం అనేది. మేము ఇక్కడ అవును అనుకున్నది అవ్వలేదు ఆర్థిక మాంద్యం వల్ల, ఎలా మా వాళ్ళని హెల్ప్ చేస్తాం, ఎంత హెల్ప్ చేస్తాం, ఎంత సాయం చేస్తాం అన్నదే ఆలోచించి చేస్తున్నాం.